please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో జిల్లా వినియోగదారుల సమాజాయ కేంద్రం వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార పౌర సంబంధాల జిల్లా పరిషత్ కార్యాలయంలో గొప్పగా ప్రజా సమస్యల కోసం మాయావారి రాజేశ్వర్ పెద్దల ఆశీర్వాదాలతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కల్వకుంట్ల కవిత గారు మరియు ఇతర నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకుని నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నారు. అందరి తలలో నానుకలై మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు గాంధీ ఆశయాలతో వీరు మున్ముందుకు సాగుతూ అందరి సమస్యలు తీర్చుకుంటూ ఆయన ఒక మహోన్నత శక్తిగా ఎదిగి నిజామాబాద్ జిల్లా సామాన్య కార్యకర్తలకి అండగా నిలుస్తున్నారు. అనేక రకమైనటువంటి సేవలు అందించడం జరుగుతూ ఉంది. నేను ముఖ్యంగా వినియోగదారులను ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు ఎక్కడ చూసినా కల్తీలు కానీ తూనికల కొలతలు మోసాలు కానీ మరి ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మడం కానీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి మొన్న మేము లింగల మెట్రాలజీ మరి సుభాష్ నగర్లో ఉన్నటువంటి రైతు బజార్లో కూడా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా పాతగంజలు ఉన్నటువంటి మరి దాంట్లో కూడా అక్కడ ఫుడ్కు సంబంధించినటువంటి ఆహార భద్రతా దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా కోరుతా ఉన్న ప్రజలతో ఒకటే, మీరు ఏ వస్తువు కొన్నా కానీ మరి రసీదు అనేది కూడా తీసుకోవాలి. రసీదు తీసుకున్నట్టయితేనే మరి ఇక్కడ జిల్లా వినియోగదారుల కమిషన్ అనేది ఉంటుంది. అక్కడ 50 లక్షల వరకు మరి నష్టపరిహారం పొందవచ్చు. ఈ 50 లక్షలు దాటితే మరి 10 కోట్ల దాకా మరి హైదరాబాద్ ఉన్నటువంటి రాష్ట్ర కమిషన్లో కేసు వేసుకోవచ్చు. 10 కోట్లు దాటితే మరి జాతీయ కమిషన్లో కేసు వేసుకోవచ్చు. కాబట్టి నేను ఒకటే వినియోగదారులను కోరుతా ఉన్నాను. ఈరోజు అనేక రకమైనటువంటి మరి మోసాలు జరుగుతూ ఉన్నాయి. మరి మొన్ననే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి జాతీయ మరి వినియోగదారుల కమిషన్ని కూడా ఏర్పాటు చేయడం, దాంట్లో నష్టపరిహారాన్ని కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. ఈ యొక్క చట్టం అనేది జూలై 9, 2019 రావడం జరిగింది. అమలు మాత్రం 2020 రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాత ఈ యొక్క మరి వినియోగదారుల రక్షణ చట్టం అనేది కొత్త చట్టం రావడం జరిగింది. 1986 వచ్చిన దానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయి. నేను ఒకటే వినియోగదారులను కోరుతా ఉన్నాను. మీరు మరి ఏదైనా వస్తువు కొన్నప్పుడు కానీ మరి ఈరోజు ఎక్కడ చూసినా కల్తీలు చూస్తూ ఉన్నాము. మనము పప్పుల్లో కల్తీ, ఉప్పుల్లో కల్తీ, నీళ్లలో కల్తీ, రవ్వలో కల్తీ, పసుపులో కల్తీ, ఎక్కడ చూసినా కల్తీల రాజ్యం వెళ్తూ ఉంది. మొన్ననే ఒక పాల కేంద్రానికి కూడా 10,000 రూపాయల జుమాన కూడా మరి మా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వేయడం జరిగింది. మరి అదేవిధంగా కొన్ని పెట్రోల్ బంకులలో కూడా 25,000 తక్కువ కాకుండా కూడా మరి పెట్రోల్ బంకుల కల్తీకి సంబంధించి తక్కువ తిందని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి లీగల్ మెట్రాలజీ మరి అసిస్టెంట్ కంట్రోలర్ గారు మరి అదేవిధంగా వాళ్ళ ఇన్స్పెక్టర్ వెళ్ళి మరి వాళ్ళపై కూడా మరి తగిన చర్య తీసుకుని వాళ్ళకు కూడా పెనాల్టీ వేయడం జరిగింది. అదేవిధంగా జియో మార్ట్లో కూడా మరి ఏదైతే రేటు ఉందో దానికంటే ఎక్కువ అమ్మినందుకు కూడా మరి ఆలు బుజ్జాకు దానిపై కూడా వాళ్ళకు 5 నుంచి 10,000 దాకా జుర్మానేసేటటువంటి మరి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకటే నేను వినియోగదారులను కోరుతా ఉన్నాను. మరి ఈరోజు ఐఎస్ఐ కానీ అగ్మార్క్ కానీ హల్మార్క్ అటువంటి వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఈరోజు బంగారం సంబంధించిన కూడా హల్మార్క్ అనేది మాత్రం కంపల్సరీ చేయడం జరిగింది. మరి ఐఎస్ఐ మార్కు ఐఎస్ఐ మార్కు కూడా చూసి మరి వస్తువులు కూడా వినియోగదారులు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా అడిగి మరి బిల్లు తీసుకొని ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మరి మార్కెట్లో బట్టల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా డ్రెస్సెస్లో కూడా జరుగుతూ ఉంది. దాంట్లో కూడా వాళ్ళు మరి లేబుల్స్ అడ్డు పెడతా ఉంటారు. దానిపై కూడా ఏదైనా నాశనకమైనటువంటి మరి మీకు చర్యలు కానీ మరి అనేక రకమైనటువంటి బట్టలు మరి అమ్ముతూ ఉంటే దాంట్లో ఏదైనా మీకు నాశనకమనిపిస్తే మరి మాకు తెలియజేయాలి. అదేవిధంగా ఒకటి కొంటే 2 ఫ్రీ, 2 కొంటే 3 ఫ్రీ అని చెప్పి కూడా ఈరోజు అడ్వర్టైజ్ చేస్తూ ప్రజల్ని మోసం చేయడానికి కూడా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను. మరి మీకు ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా మా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రంలో మరి తెలియజేయాలి. ఎక్కడన్నా మోసపోయినట్లయితే మీరు ముఖ్యంగా నేను రైతులతో కోరుతా ఉన్నాను, మీరు ఎరువుల బస్తాలు కొన్నప్పుడు కానీ క్రిమి సంహారక మందులు కొన్నప్పుడు కానీ మరి ఫర్టిలైజర్తో పాటు విత్తనాలు కొన్నప్పుడు కూడా కానీ మీరు ఎక్కడైతే ఎరువుల షాప్ డీలర్ దగ్గర మీరు కొంటారో మరి అక్కడ అడిగి వాళ్ళ దగ్గర ఎక్స్పైరీ డేటు ఎప్పుడు తయారైంది అని చూసి తప్పకుండా బిల్లు తీసుకున్నట్లయితే నష్టపరిహారం పొందడానికి కూడా వీలుంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు సినిమా టాకీసులలో మరి పార్కింగ్కు సంబంధించి దాంతో రేటు మరి వసూలు చేద్దామని చెప్పి కూడా రావడం జరిగింది. పార్కింగ్ స్థలంలో మీరు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని లేదని చెప్పి కూడా నేను మరి వినియోగదారులను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి చాలా మార్కెట్లలో మరి సూపర్ మార్కెట్లలో కానీ ఇతర మరి మార్కెట్
రహితల్లో వాళ్ళు క్యారీ బ్యాగ్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి కూడా మాకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కాబట్టి క్యారీ బ్యాగులకు డబ్బులు వసూలు చేయొద్దని చెప్పి కూడా నేను మరి వ్యాపారస్తులను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను వినోదాలను కూడా కోరేది ఏంటంటే, మీరు మరి ఎక్కడైతే క్యారీ బ్యాగ్ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారో అది చట్టరీత్యా మరి నేరం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే మా జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫోరం అని ఉండే ఒకప్పుడు ఫోరంని మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోరం తీసేసి కమిషన్ వినియోగదారుల కమిషన్ ఇది పెట్టడం, వాళ్ళకు జుడిషియల్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడన్నా మీకు మోసాలు జరిగినట్టే తప్పకుండా మా యొక్క జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రానికి కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కానీ మరి ఇక్కడ జిల్లా వినియోగదారుల కమిషన్ వాళ్ళకు కానీ మీరు తెల్ల కాగితం మీద రాసి మీ దగ్గర ఉన్నటువంటి వారంటీ గ్యారంటీ కార్డు మరి అది కంపల్సరీ ఉండాలి. మీరు అది ఉన్నట్లయితే మరి జిల్లా వినియోగదారుల కమిషన్లో 50 లక్షల దాకా నష్టం పొందడానికి కూడా వీలు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను వినియోగదారులకు మరొకసారి మరి తెలియజేస్తూ, మీకు ఎక్కడైనా సమస్య ఎదురైనప్పుడు తప్పకుండా మా జిల్లా వినియోగదారుల సమాచార మరి కేంద్రం అనేది జిల్లా పరిషత్లో ఉంది. కాబట్టి దయచేసి మమ్మల్ని సంప్రదించాలనిగా నేను వినియోగదారులకు మరొకసారి మరి నా యొక్క కోరికగా మరి నా యొక్క విజ్ఞప్తిగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీకు ఎక్కడైనా సమస్య ఎదురైనప్పుడు మరి నా యొక్క పేరు ఎం రాజేశ్వర్, మరి జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా పరిషత్, నా యొక్క అడ్రస్ మరి అదేవిధంగా నా యొక్క ఫోన్ నెంబర్ 9396451999, అదేవిధంగా 7013810423, దీనికి సంప్రదించినట్లయితే మీరు ఉత్తరం ద్వారా కానీ స్వయంగా కానీ మరి నా దగ్గరికి వచ్చినట్లయితే తప్పకుండా మీకు న్యాయం చేస్తానని చెప్పి సందర్భంగా నేను మరొకసారి వినియోగదారులకు తెలియజేస్తా ఉన్నాను.